పర్ఫార్మెన్స్, బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు చేవేళ్ళకి సంబంధించినటువంటి సెగ్మెంట్ లో బీఆర్ఎస్ పార్టీకి మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా బీజేపీ పార్టీ గెలుస్తుంది అన్నటువంటిది. ఇక మహబూబ్నగర్ కూడా ఈ సంస్థ బీజేపీకే ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ మహబూబ్నగర్ లో కూడా తగ్గఫర్ అయితే పోటీ నడిచింది అన్నటువంటిది. కేవలం కాంగ్రెస్ పార్టీకి జర్చెల్రా, ఇక ఇంకేంటంటే కోడంగల్, ఈ రెండు స్థానాల్లో మాత్రమే ఓట్లు బలంగా పడ్డాయి. మిగిలిన అన్ని సెగ్మెంట్లలో కూడా బీజేపీకి అయితే అవుట్రైట్ గా సీట్లు పడ్డాయి అన్నటువంటి మాట అయితే వినిపిస్తోంది. ఇట్లా ఈ లెక్కన చూస్తున్నట్టయితే ఆల్మోస్ట్ 10 స్థానాలు, 10లో అంటే 9 స్థానాలు ఆదిలాబాద్, తర్వాత కరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్, మెదక్, మల్కజ్గిరి, సికింద్రాబాద్, చేవెళ్ళ, మహబూబ్నగర్, ఈ 9 స్థానాల్లో, ఇదొక కాంగ్రెస్ తప్ప మిగిలిన 9 స్థానాల్లో బీజేపీ పార్టీ గెలుస్తుంది అన్నటువంటిది ఈ సర్వే సంస్థ చెప్తున్నటువంటి మాట. కానీ ఇక్కడ మెదక్, తర్వాత సికింద్రాబాద్, ఈ రెండిట్లో అయితే బీజేపీకి టైట్ ఉంది అన్నటువంటి మాట. కేవలం 2% గెలుపు మార్జిన్ మాత్రమే ఇచ్చినటువంటి పరిస్థితుల్లో అయితే ఇక్కడ ఉన్నాయి. ఈ 2 సీట్లు తప్ప మిగిలిన అన్ని స్థానాల్లో అయితే ఆల్మోస్ట్ గెలిచే అవకాశం ఉంటుంది అన్నటువంటిది మెదక్. ఇక సికింద్రాబాద్లో అయితే టైట్ ఉంటుంది అన్నటువంటి మాట వినిపిస్తుంది. ఆ రెండు కూడా వాళ్ళకి ఎడ్జ్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నటువంటిది మాట కూడా ఈ సర్వే సంస్థ చెప్తుంది. అంటే ఆ లెక్కన చూస్తే 9 సీట్లు వీళ్ళు ఇస్తున్నారు, కానీ ప్లస్ ఆర్ మైనస్ 2 అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. అంటే కాన్స్టెంట్గా అయితే స్టేబుల్ అయితే 7 స్థానాలు ఇచ్చిండ్రు, ప్లస్ ఆర్ మైనస్ 2 స్థానాలు కూడా ఉండొచ్చు అన్నటువంటిది ఈ సర్వే సంస్థ చెప్తున్నటువంటి మాట. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటిది ఇక్కడ కరీంనగర్లో క్యాండిడేచర్ ప్రాబ్లమే, నిజామాబాద్లో క్యాండిడేచర్ ప్రాబ్లమే, జహీరాబాద్లో క్యాండిడేచర్ ప్రాబ్లమే, మెదక్లో క్యాండిడేచర్ ప్రాబ్లమే, మల్కజ్గిరిలో క్యాండిడేచర్ ప్రాబ్లమే, సికింద్రాబాద్లో క్యాండిడేచర్ ప్రాబ్లమే. ఈ 6 స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఓడిపోతే దానికి కారణం క్యాండిడేట్ను సెలెక్ట్ చేయడంలో జరిగినటువంటి మిస్టేక్ అన్నటువంటి మాత్రమే తప్ప కాంగ్రెస్ పార్టీ మీద ఇంకా బలమైనటువంటి అభ్యర్థులు ఉంటే, ఇప్పుడు నిజామాబాద్ లాంటి ఏరియాలో దిల్రాజు లాంటి క్యాండిడేట్ని బలంగా అంటే ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి క్యాండిడేట్ పెట్టింటే ఆడైతే టఫ్ అవుతుంది అన్నటువంటిది. చేవెళ్ళలో కూడా రంజిత్ రెడ్డి కాకుండా ఇంకోరు ఉంటే ఆడ కూడా టఫ్ ఉంటుంది అనేటువంటిది. మల్కజ్గిరిలో కూడా తను కాకుండా సునీత మహేందర్ రెడ్డి కాకుండా వేరే వాళ్ళు ఉంటే ఇంకా టఫ్ ఉండేది అన్నటువంటి మాటలు, ఇట్లాంటి మాటలు అయితే వినిపిస్తున్నాయి. మరి నిజం ఎంత అంటే రేపు ఈ టైంకి అయితే స్టార్ట్ అవుతుంది. మనకు ఆల్మోస్ట్ 11-12 వరకు కూడా నిజంగా ఈ సెలక్షన్, కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ 6 క్యాండిడేట్ల సెలక్షన్ తప్ప నిజంగా లేదనుకుంటే వాళ్ళు నిజమైనటువంటి కరెక్ట్గానే అభ్యర్థులు నిలబెట్టినరా అని చూడాలి. ఇక మిగిలిన స్థానాలు చూద్దాం ఒకసారి. ఇక నాగర్ కర్నూలు వచ్చేసి అవుట్రైట్గా కాంగ్రెస్ పార్టీ 9% ఓట్లతోటి గెలుస్తుంది అన్నటువంటి మాట కూడా కనిపిస్తోంది. నాగర్ కర్నూల్లో కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అన్నటువంటిది కూడా పాలిటిక్స్ అనే సంస్థ అయితే చెప్తుంది. అక్కడ మల్లు రవి, తర్వాత ఈ కాన్స్టెన్సీ కొంచెం ఇంట్రెస్టింగ్ అయింది స్టేట్లో. ఎందుకనుకుంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ ప్రెసిడెంట్గా ఉండి బీఎస్పీ నుంచి బీఆర్ఎస్కి పోయి అక్కడ క్యాండిడేచర్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి నేపథ్యం ఉంది. ఇక బీఆర్ఎస్లో సిట్టింగ్ ఉన్న రాములు తన వారసత్వాన్ని తన కొడుకును బీజేపీ నుంచి పోటీలో దింపిండు మల్లు రవి సీనియర్. గతంలో కూడా 91లో ఆ టైంలో పోటీ చేసి గెలిచినటువంటి మల్లు రవి ఈసారి పోటీలు ఉన్నాడు. ఈ కాన్స్టిట్యున్సీ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. అయితే ఇక్కడ 5 మంది కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలు ఉండడం తనకు కలిసి వచ్చే అంశమని మల్లు రవి అయితే నమ్మినటువంటి మాట అయితే వినిపిస్తోంది. ఈ సర్వే సంస్థ అవుట్రైట్గా నాగర్ కర్నూలులో 9% తోటి కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అన్నటువంటి మాట చెప్తున్నాడు. ఇక నల్గొండ కూడా వచ్చేసి అవుట్రైట్గా కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముతున్నది. అన్నిట్లకంటే కాంగ్రెస్ పార్టీ ఖమ్మం నల్గొండలు నమ్ముతుంది ఈ 2 సీట్లలో. ఇక్కడ కూడా చూడొచ్చు మనం, ఇది కూడా కాంగ్రెస్ సీటే. ఇక భువనగిరి కూడా ఇక్కడ టఫ్ ఫైట్ ఉందని మిగిలిన సంస్థలు చెప్తున్నప్పటికీ భువనగిరి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీటే అని చెప్పేసి ఈ సర్వే సంస్థ చెప్తోంది. ఇక వరంగల్ ఎస్సీ కూడా ఇక్కడ కూడా బీజేపీ ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఈ సర్వే సంస్థ చెప్తుంది. ఇక మహబూబాబాద్లో కూడా ఇక్కడ ఎస్టీ, ఇది కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని నమ్మకమైనటువంటి సీట్లు నల్గొండ 1, తర్వాత